హాయ్ వ్యూవర్స్, సిక్స్త్ వీక్ ఎలిమినేషన్ గా సుదీప ఎలిమినేట్ అవడం జరిగింది. సో సుదీప ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఇక సెవెంత్ వీక్ నామినేషన్స్ లో ఎవరు ఉన్నారు అనేది ఈ వీడియోలో చూసేద్దాం. వీడియో చూసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇక ఈ వారం కెప్టెన్ అయిన కారణంగా సూర్య అయితే ఈ వీక్ నామినేషన్స్ లో ఉండడు కాబట్టి ఇక రిమైనింగ్ ఎవరు నామినేషన్స్ లో ఉన్నారో చూద్దాం. ఇక అలాగే రోహిత్ ఆల్రెడీ నామినేషన్స్ లో ఉన్నాడు, ఎందుకనంటే డైరెక్ట్ గా 2 వీక్స్ తను సెల్ఫ్ నామినేట్ అయ్యాడు కాబట్టి రోహిత్ ఈ వీక్ నామినేషన్స్ లో ఉన్నాడు. నెక్స్ట్ రేవంత్ నామినేషన్స్ లో ఉంటాడు, ఎందుకనంటే లాస్ట్ వీక్ కెప్టెన్సీలో తను చాలా సార్లు నిద్రపోవడం జరిగింది, అలాగే నాగ్ సార్ కూడా వీడియో చూపించారు కాబట్టి ఖచ్చితంగా తనని నామినేట్ చేస్తారు. ఇక గీతు కూడా ఈ వారం నామినేషన్స్ లో ఉంటుంది, ముఖ్యంగా బాలాదిత్య నామినేట్ చేస్తాడు, అలాగే వినాయ కూడా నామినేషన్స్ లో ఉంటుంది. నా ఒపీనియన్ ప్రకారం ఇనాయాని, శ్రీహాన్, ఆదిరెడ్డి, ఫైమా ఈ ముగ్గురు నామినేట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఇక కీర్తి కూడా నామినేషన్స్ లో ఉంటుంది, ఎందుకంటే కీర్తికి లాస్ట్ వీక్ మరీనా రోహిత్తో ఇష్యూ జరిగింది కాబట్టి వీరిద్దరూ నామినేట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ రాజ్ కూడా ఈ వీక్ మళ్ళీ నామినేషన్స్ లో ఉంటాడు, ఎందుకంటే రాజ్ని గీతు అలాగే వాసంతి వీరిద్దరూ నామినేట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. శ్రీహాన్ కూడా ఈ వీక్ నామినేషన్స్ లో ఉండే ఛాన్స్ ఉంది, ఎందుకంటే శ్రీహాన్ ని ప్రతి వీక్ కూడా ఇనాయ నామినేట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇంకొక ఓటు వస్తే శ్రీహాన్ ఖచ్చితంగా నామినేషన్స్ లో ఉంటాడు. ఇక ఫైమా, వాసంతి వీరిద్దరు కూడా నామినేట్ అయ్యే ఛాన్స్ ఉంది, ఇవైతే డైరెక్ట్ నామినేషన్స్ అయితేనే. ఇక రేపటి మార్నింగ్ అయితే ఖచ్చితమైన లిస్ట్ వస్తుంది కాబట్టి ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి.